మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం వెల్లూరు గ్రామంలో తూప్రాన్ సిఐ ఆధ్వర్యంలో పోలీసులు కాటన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులు మెల్లూరు గ్రామంలో ఇల్లు తిరుగుతూ వాహనాలను తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నించారు. ఈ తెల్లవారుజాము నుండి 9 గంటల వరకు ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని 30 మోటార్ బైకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఈ సందర్భంగా సిఐ శ్రీధర్ మాట్లాడుతూ మెల్లూరు గ్రామ ప్రజలందరికీ సైబర్ క్రైమ్పై అవేర్నెస్ కూడా నిర్వహించడం జరిగిందని, కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం లాగా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, సహకరించిన ప్రజలకు తూప్రాన్ సిఐ శ్రీధర్ ధన్యవాదాలు తెలిపారు. వాహనాలకు సరైన పత్రాలు ఉంటేనే కొనుగోలు చేయాలని, పత్రాలు లేని వాహనాలు కొనుగోలు చేయరాదని, అసాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని తూప్రాన్ సిఐ శ్రీధర్ తెలిపారు. ఈ తనిఖీలలో పాల్గొన్న తూప్రాన్ సిఐ మరియు మనోరాబాద్, శివంపేట, తూప్రాన్, వెల్దుర్తి మండల పోలీస్ స్టేషన్కు చెందిన 4 ఎస్ఐలు, 30 పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు వెల్లూరు విలేజ్లో, వెల్దుర్తి మండల్ విలేజ్లో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించుకోవడానికి వచ్చాము. ఇక్కడ ఈ ఊరంతా చెక్ చేసేసరికి ఒక 30 బండ్లు నంబర్ ప్లేట్ డిఫరెన్స్ ఉంది, కొన్ని పేపర్లు లేకుండా ఉన్ని, ఇవన్నీ తీసుకొచ్చి చెక్ చేయడం జరుగుతుంది. అట్లనే ఈ ప్రజలందరికీ సైబర్ క్రైమ్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇది కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ లాగా మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఇదొక కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మాకు సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇంకా వేరే వివిధ గ్రామాల్లో ఉన్న వాళ్ళకు కూడా మా యొక్క పోలీస్ శాఖ తరఫున విన్నపం ఏంటంటే, ఇష్టమున్నట్టు బండ్లు కొనుక్కోకుండా ఎవరు బండ్ల కాగితాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా, పేపర్స్, రిజిస్ట్రేషన్ ఎవరిది, ఎక్కడికి కొంటున్నాం అనేది చెక్ చేసుకునే కొనుక్కోవాలి. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలను పాల్పడొద్దని మా యొక్క పోలీస్ శాఖ వారి విన్నపం. థ్యాంక్ యూ.